హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బ్రుగిలైన్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో నేను విన్న నాకు బాగా నచ్చిన స్లోగన్, ఆహారాన్ని తాగండి, నీటిని తినండి. ఈ స్లోగన్ నాకే కాకుండా చాలామందికి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిందే కదా. మనం సాధారణంగా చేసేది ఆహారాన్ని తింటాం, అలాగే నీటిని తాగుతాం. కానీ నేను ఈ వీడియోలో చెప్పింది ఆహారాన్ని త్రాగమని, అలాగే నీటిని తినమని. అసలు ఈ స్లోగన్ మీకు అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మన శరీరంలో వచ్చే చాలా రకాల రోగాలకు అతి ముఖ్య కారణం మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడమే. ఒక బండిలో మనం పెట్రోల్ని పోస్తే ఆ బండిలో ఉండే ఇంజిన్ దాన్ని ఎనర్జీగా మార్చి ఆ బండి ముందుకు వెళ్ళేలా చేస్తుంది. అంటే ఆ బండిలో మెయిన్ పార్ట్ ఇంజనే కదా. సేమ్ అలాగే మన శరీరంలో ఉండే జీర్ణ వ్యవస్థ కూడా ఒక ఇంజిన్లా పనిచేస్తుంది. అంటే మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించేది ఈ జీర్ణ వ్యవస్థ. అలాంటి జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం చాలా ముఖ్యమే కాదు, మన బాధ్యత కూడా. సరే, మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే మన స్లోగన్లోని మొదటి పదం ఆహారాన్ని త్రాగండి. అంటే మనం తినే ఆహారాన్ని మిక్సీలో వేసి జ్యూస్లా చేసుకొని తాగమని దాని అర్థం కాదు. మన జీర్ణ వ్యవస్థ మన నోటి నుండే మొదలవుతుంది. కానీ చాలామంది నోటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అంటే అన్నం నోట్లో పెట్టుకొని నమలకుండానే మింగేస్తున్నారు. అది అస్సలు మంచిది కాదు. అయితే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు మనం ఆహారాన్ని కనీసం 32 సార్లైనా నమిలి తినాలి అని. అంటే ప్రతి ముద్ద లెక్క పెట్టుకొని నమలమని కాదు, నోట్లో ఆహారం నీళ్ళులా మారే వరకు బాగా నమిలి అప్పుడు మింగాలి. అదే ఆహారాన్ని త్రాగడం అంటే. సరే, అయితే మనం ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల, అంటే ఆహారాన్ని త్రాగడం వల్ల కలిగే ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. మన నోట్లో ఉండే లాలాజలానికి, అంటే సెలైవాకి చాలా పవర్ ఉంటుంది. మన శరీరంలో ఉండే చాలా రకాల జబ్బులకి ఈ సెలైవా రూపంలోనే మందు తయారవుతుంది. అంతేకాకుండా ఈ సెలైవా ఒక మంచి పెయిన్ కిల్లర్లా కూడా పనిచేస్తుంది. ఎంతలా అంటే, మనం వాడే చాలా రకాల పెయిన్ కిల్లర్స్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని కొన్ని స్టడీస్లో కూడా తేలింది. అలాంటి పెయిన్ కిల్లర్ మన బాడీలో న్యాచురల్గా తయారవుతుంది. మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకొని బాగా నములుతూ సెలైవాతో కలిసినప్పుడు ఆ ఆహారానికి సంబంధించిన సమాచారం మన బ్రెయిన్కి సిగ్నల్ రూపంలో వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ ఆ ఆహారాన్ని అరిగించడానికి కావాల్సిన యాసిడ్ మన కడుపులో రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈలోపు బాగా నమలడం వల్ల ఆహారం నోట్లోనే సగం జీర్ణమైపోతుంది. కాబట్టి మన జీర్ణ వ్యవస్థకి కొంచెం పని తగ్గుతుంది. ఇలా ఆహారం బాగా అరిగినప్పుడు ఆహారం నుండి రేగులు పోషకాలను బాగా తీసుకుంటాయి. ఇప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం. మనం ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేస్తే మొత్తం భారం అంతా కూడా జీర్ణాశయం మీద పడుతుంది. ఇలాంటప్పుడు ఆహారం సరిగ్గా అరగదు, పోషకాలు కూడా శరీరానికి సరిగ్గా అందవు. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే, మనం తిన్న దాంట్లో కనీసం 30% నోట్లోనే జీర్ణమై లోపలికి వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్గా మింగడం వల్ల సరిగ్గా అరగని ఆహారం రేగుల్లోకి వెళ్ళిపోవడంతో గుండెల్లో మంట, గ్యాస్ ప్రాబ్లం, జీర్ణశక్తి తగ్గిపోవడం, ఉబ్బకాయం అంటే ఒబిసిటీ వంటికి కారణమవుతుంది. ఇలా నమలకుండా తినేస్తే ఒక్కోసారి సరిగ్గా అరగని ఆహారం టాక్సిక్ అంటే విషపదార్థంలా కూడా మారుతుంది. ఇదే ఎక్కువగా జరిగితే మన జీర్ణశయం పనితీరు మెల్లగా దెబ్బతింటుంది. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి తినడానికి ట్రై చేయాలి. అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. మనకు తెలియకుండానే ఆహారం గొంతులోకి మెల్లగా వెళ్ళిపోతుంది. కాబట్టి పూర్తిగా నమిలి తినడానికి ప్రయత్నించాలి. అంతేకాదు, స్లోగా బాగా నమిలి ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటుంటే తిన్నప్పుడు ఎంతో సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మన స్లోగన్లోని రెండో పదం నీటిని తినండి. అంటే మనం నీటిని ఐస్ క్యూబ్స్లా చేసుకొని వాటిని తినమని దాని అర్థం కాదు. మనం నీటిని త్రాగేటప్పుడు ఒకేసారి గడగడా తాగేయకుండా కొద్ది కొద్దిగా నీటిని సిప్ చేస్తూ కొంతసేపు వాటిని నోటిలోనే ఉండనివ్వాలి. అప్పుడు మన నోట్లో విడుదలయ్యే సెలైవా నీటితో బాగా మిక్స్ అయ్యి లోపలికి వెళ్తుంది. దీనినే నీటిని తినడం అంటారు. దీనివల్ల కడుపులోని యాసిడ్ లెవెల్స్ అనేవి న్యూట్రలైజ్ అవుతాయి. అంతేకాకుండా మనం త్రాగే నీరు కూడా బాగా చల్లగా ఉండకూడదు, అలా అని బాగా వేడిగా ఉండకూడదు. మన రూమ్ టెంపరేచర్లో ఉండే నీటిని తాగితేనే మంచిది. మనం తినడం వల్లనే బ్రతుకుంది. అలాంటిది ఆ తింటున్న కాసేపు ప్రశాంతంగా తినకుండా కంగారుగా తినడం, ఫోను వాడడం, టీవీ చూస్తుండడం చేస్తుంటే మనం తినేది కూడా మన వంట పట్టదు. అసలు తినేదానికి కూడా అర్థం లేదు. చిన్నప్పటి నుండి అలవాటు లేకపోవడం వల్ల పైన చెప్పిన విధంగా చేయడం మనకు కొంచెం కష్టమే కావచ్చు. కానీ మన పిల్లలకి ఆహారాన్ని త్రాగడం, నీటిని తినడం అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా చిన్నప్పటి నుండి అలవాటు అవ్వడం వల్ల
మన పిల్లలకి ఆహారాన్ని త్రాగడం నీటిని తినడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆహారాన్ని త్రాగండి నీటిని తినండి అనే ఈ స్లోగన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇంకేం చూస్తున్నారు? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.